మధుర సంగీతం రచించిన వారు ఆర్ సంధ్యాదేవి గారు ఇది మొత్తం సిక్స్ పార్ట్స్ నావల్గా చదువుతాను అందులో మొదటి పార్ట్లోకి వెళ్ళిపోదాం సో అందరం కలిపి మన కొత్త నవలికి స్వాగతం పలుకుతాము మన లైక్స్తో ఓకే నేను కూడా ఒక లైక్ కొడతాను కథలోకి వెళ్ళిపోదామా అదే పెద్ద హాలు హాలు నలుమూలలా పెద్ద పెద్ద సోఫాలు వేసి ఉన్నాయి మచ్చన టీ ఉంది ఆ హాలులో నుండే మేడ మీదకి దారి ఉంది రెండు సోఫాలకి మచ్చన కోడవారగా బొమ్మలు పెట్టుకునే షెల్ఫ్లు అమర్చి ఉన్నాయి అత్తాల షెల్ఫ్లో నుంచి అందమైన రకరకాల రంగురంగుల బొమ్మలు పేర్చి ఉన్నాయి ఆ షెల్ఫ్పై ఫ్లవర్ వేజులు అమర్చి ఉన్నాయి రంగురంగుల పువ్వులు వేజ్లో అమర్చి ఉన్నాయి గోడలకి ఖరీదైన పెయింటింగ్స్ ఉన్నాయి క్రింద ఖరీదైన కార్పెట్ పరిచి ఉంది మేడమిట్లు దగ్గరగా చిన్న నగిషి చెక్కిన టేబుల్ వేసి ఉంది దానిపై బ్లూ కలర్ ఫోన్ ఉంది ఆ హాల్లో కడుగుపెట్టిన వాళ్ళు ఎవరికైనా అది ఐశ్వర్యవంతుల ఇల్లు అని వెంటనే తెలిసిపోతుంది ఆ హాల్లో అమర్చిన సామాన్లు అంత ఖరీదైనవి ఆ బంగ్లా కూడా అధునాతరంగా కట్టినదే ఆ బంగ్లా ముందు లాన్ ముందుకు పెద్ద గేటు అంతా చూస్తే ఆ బంగ్లాలో ఉన్నవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు వెంటనే అర్థమైపోతుంది హాల్లో చిన్న కారులో మూడు నాలుగు సంవత్సరాల బాబును కూర్చోపెట్టి తిప్పుతూ ఆడిస్తున్నాడు నౌకర్ బాబు సంతోషంతో పకపకా నవ్వుతూ నౌకర్తో కబుర్లు చెప్తున్నాడు నౌకరు బాబుకి బోల్డ్ కబుర్లు చెప్తూ నవ్విస్తూ ఆడిస్తున్నాడు బాబు తెల్లగా పొత్తుగా గిరిజాల చుట్టుతో అందంగా ఉన్నాడు యాపిల్ పళ్ళ లాంటి బుగ్గలు ఆరోగ్యాన్ని సూచిస్తూ ఎర్రగా రంగులేసినట్టు ఉన్నాయి మాటిమాటికి క్రింద పెదవిని పళ్ళతో బిగించి సంతోషాన్ని పట్టలేక భుజాలు ఎగరేసి నవ్వటం మూలాన పాపు పెదవులు తడిగా ఎర్రగా మెరవసాగాయి పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతుంటే పళ్ళు చిన్న బియ్యపు గింజల్లా తెల్లగా మెరవసాగాయి అలా పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతుంటే కళ్ళు చిన్నవిగా మారి బుగ్గలపై చిన్న చిన్న గుంటలు పడి ముఖం మరీ ముత్తుగా ఉంది బాబు పేరు అనిల్ అనిల్ బాబు అంటే అందరికీ ముద్దే అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చిన శ్రీధర్ని చూస్తూనే బాబు కారులో నుండి ఒక్క దూకు దూకి అంకిల్ అంటూ అతని కాళ్ళకి చుట్టేసుకున్నాడు బాబు అంటూ అతను బాబుని పైకెత్తి ఎగరేసి ఈ బుగ్గ ఆ బుగ్గ గట్టిగా ముద్దు పెట్టుకుని అలాగే ఎత్తుకుని మేడ మీదకి వెళ్ళాడు సుమ్మి ఏది అడిగాడు మేడ మీద ఉంది చూ మమ్మీ ఏది అడిగాడు మేడ మీద ఉంది చూపుడు వేలు పైకి చూపిస్తూ ఒక్కో అక్షరం నొక్కి పలుకుతూ చెప్పాడు ఏం చేస్తోంది ఏమో నాకు తెలియదు అన్నట్లు రెండు చేతులు తిప్పాడు అమాయకంగా ముఖం పెట్టి శ్రీధర్కి పాపు ముఖం చూస్తే నవ్వు ముద్దు వచ్చాయి చెల్లెలు గది వద్ద నిలబడి వత్సలా అంటూ పిలిచాడు మంచం మీద పడుకునే ఆలోచనలో పడిపోయిన ఆమె అన్నగారి పిలుపుతో ఉలిక్కి పడ్డట్టయి తల తిప్పి కొమ్మం వైపు చూసింది కొమ్మం దగ్గర బాబుని ఎత్తుకుని అన్నగారు నిలబడి ఉన్నారు చటుకున లేచి కొమ్మం వైపు వెళుతూ పిలిచావా అన్నయ్యా అడిగింది రాణి నవ్వు పెదవుల మీదకి తెచ్చుకుంటూ వత్సలా అతని కంఠస్వరం మృదువుగా జాలిగా పరికింది తన మనసులో బాధను అన్నగారు గ్రహించినట్లు క్రింద పెదవి పైపంటితో నొక్కిపెట్టి నొక్కి పెట్టి వైపు చూసుకుంటూ మౌనంగా తల వంచి నిలబడింది వత్సలా నీ మనసులో బాధ ఏమిటో ఎవరికీ చెప్పవు నీలో నువ్వే కుమిలిపోతావు నీ మనసులో ఉన్నదేమిటో తెలుసుకుని ఆ బాధను పంచుకోవడానికి అన్నయ్యగా నాకు అర్హత లేదా అడిగాడు అలా అడగటం ఆ రోజు కొత్త కాదు ఆమె ఆ మాట వినటంతో కళ్ళ నీళ్లు తెచ్చుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవటము కొత్త కాదు ఆ రోజు అంతే జరిగింది చెల్లెలు వెళ్ళి వైపు చూస్తూ గాఢంగా నిట్టుడ్చాడు నా మనసులో బాధ ఇది అని చెప్తే దానికి పరిష్కార మార్గం ఆలోచిస్తారెవరైనా అసలు ఏవీ చెప్పకుండా మౌనం వహిస్తే ఎవరేం చెయ్యి ఎవ్వరూ ఏవీ చేయలేరు తండ్రికి వత్సల అంటే ప్రాణం ఆఖరు అమ్మాయి అని తల్లి చిన్నప్పుడే పోయింది ఆ తల్లి ముఖమే తెలియదు వత్సలకి ఆమె అంటే అందరూ గారాభంగానే చూసేవారు వత్సల పైకి ఎంత నెమ్మదిగా శాంతంగా ఉంటుందో తన మాట చెల్లుబాటు పో కాకపోతే అంత మొండిగా పెంకిగా ఉంటుంది చిత్రం ఏమిటంటే ఆమె మొండితనం పెంకితనం పైకి ఎవ్వరికీ తెలియవు ఆమె మనసులో ఏముందో గ్రహించి ఆమెకు కావలసింది ఇవ్వాలి అలా జరగని పక్షంలో ఆమెను ఆమె హింసించుకుంటుంది ఆరు సంవత్సరాల క్రితం వత్సలని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొద్దు అన్నారని కత్తి తీసుకుని ఎడంచేయంతా ఘాట్లు పెట్టేసుకుంది ఘాట్లు పెట్టడంతో రక్తం పడబడా కారిపోసాగింది పని మనిషి చూసి అమ్మో ఎంత రక్తమో బాబోయ్ ఆ కత్తి అలా అమ్మాయి గారు అంటూ పెద్ద పెద్ద కేకలు వేసి పెత్తయ్య గారు బాబు గారు చిన్నబాబు గారు అంటూ పిలవటంతో తండ్రి అన్నదమ్ముళ్ళిద్దరూ పరుగు పరుగున వెళ్తే ఇంకే ఉంది ఎడంచే అంతా రక్తం చెల్లెని చివాట్లు వేసి అన్నదమ్ముళ్ళిద్దరూ చేతి కట్టుకట్టారు అంత పెంకి పనులు చేసేది వత్సల ఇప్పటికీ తగ్గలేదు ఆ పెంకితనం శ్రీధర్ కట్టే పెద్ద అతను నరేంద్ర కుమార్ డాక్టర్ అతనికి డాక్టర్ అతనికి పెళ్ళయ్యి రెండు సంవత్సరాలైంది నరేంద్ర కుమార్ ఐదు సంవత్సరాల నుండి ఇండోనేషియాలో ఉంటున్నాడు ఇద్దరు అన్నదమ్ముళ్ళకి అంటే ప్రాణం ఆమె మనసుకి ఏ కష్టం కలక్కడా చూసుకుంటున్నారు తండ్రి చనిపోయి సంవత్సరం ఆరు అవుతోంది శ్రీధర్ కూడా డాక్టరీ అయినా సొంతంగా హాస్పిటల్ నడుపుతున్నాడు అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు అతని పెళ్లి గురించి ఎవరైనా ఏమైనా అడిగితే నా పెళ్లికి తొందర ఉంది అంటూ నవ్వుతూ తేల్చేస్తాడు శ్రీధర్ తన చేతిలో ఉన్న బాబుని క్రిందకి దింపి నువ్వు వెళ్ళి ఆడుకో నేను స్నానం చేసి పట్ల మార్చుకొస్తానంటూ చెప్పాడు బాబు ఓ అంటూ ఉత్సాహంగా అక్కడి నుంచి పరిగెత్తాడు బాబుని చూస్తూ శ్రీధర్ బరువుగా నిట్టొచ్చాడు ఆ రోజు పోస్ట్లో వచ్చిన ఉత్తరం అందుకుని వత్సల విప్పి చదివింది టీయర్ వత్సలా అంటూ సంబోధన ఆ పిలుపులో అపూర్వమైన అభిమానం నిండుగా తొడికిసలాడుతోంది ఆ ఉత్తరం ఎవరి వద్ద నుండి వచ్చిందో తెలియగానే మనసు అంతా సంతోషంతో నిండిపోయింది అతను కులాసాగా ఉన్నట్లు తెలిసింది అంతే చాలు అనుకుంది ప్రతిసారిలాగా ఆ ఉత్తరంలో మాటలు నిండిపోయి ఉన్నాయి అతను ఆమెకు చాలా రాశాడు ఎన్నో వాక్యాలు దొరికిపోతున్నాయి ఒక్కో వాక్యం మంచి ముత్యాల కోవలాగా ఉంది అంత అందంగా మనసుకు హత్తుకుపోయినట్టుగా ఉన్నాయి తర్వాత బాబు గురించి చాలా రాశాడు నా ముద్దులు అందాల బాబు ఏం చేస్తున్నాడు నా ముద్దల బాబు బాగా అల్లరి చేస్తున్నాడా నాకు వాడిని ఎంత వేగంగా చూస్తానా అని ఉంది ప్రతిరోజు వాడే నా కల్లోకి వస్తున్నాడు వాడలా కళ్ళలోకి వస్తుంటే రెక్కలు కట్టుకొచ్చి ఇండియాలో వాలాలనిపిస్తోంది ఆ రోజు నాకు అసలు ఏ పని తిప్పుట్టదు ఒక్కోసారి అనిపిస్తుంది నీకు వైరిద్దామని బాబుని తీసుకుని నిన్న ఇక్కడికి రమ్మని వెంటనే అనిపిస్తుంది నాది ఎంత పిచ్చే ఆలోచన అని రమ్మనగానే రావటానికి మీ పక్క ఊరు కాదు అని నా ఆలోచనలకి నా రాతకి నీకు వస్తుంది కదూ చదువుకుంటే వత్సల కళ్ళల్లో చదువుతుంటే వత్సల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కొడుక్కి దూరంగా ఉండే తండ్రి బాధ అది నిజమే బాబు తండ్రి దగ్గర ఉంటే ఇంకెంత గారాపంగా చూసేవాళ్ళో డాడీ చీర కొంగుతో కళ్ళొత్తుకుంది వత్సల నేను బాబుకు దూరంగా ఉండలేకపోతున్నాను అందుకే నేను ఇండియాకి వచ్చేయడానికి ప్రయత్నిస్తున్నాను అప్పుడు అందరం ఒకే చోట కలిసి ఉండవచ్చు అప్పుడు నీకు నాకు కూడా ఈ బాధ ఉండదు వత్సలా నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావు నేను వచ్చేదాకా నీ మనసు అలాగే ఉంటుందని నాకు తెలుసు అందుకే నేను త్వరగా వచ్చేయడానికి ప్రయత్నిస్తాను బాబుని జాగ్రత్తగా చూడు నేను శ్రీధర్కి కూడా ఉత్తరం రాస్తున్నాను అక్కడ విషయాలతో వెంటనే జవాబు రాయి ఎస్ఎం రావ్ ఉత్తరం చదవటం పూర్తి చేసి ఆ కాగితం మరత పెడుతూ ఆలోచనలో పడింది ఒక పక్క మనసంతా సంతోషంతో నిండిపోతుంటే ఏదో అవ్యక్తమైన బాధ మనసు నులిమేస్తోంది అతను ఇండియా వచ్చేస్తే అందరం ఒక చోట ఉంటాం సంతోషమే కానీ వత్సల తన తల భూమిలోకి కృంగిపోయింది కళ్ళ నీళ్ళు గిన్నెలు తిరిగాయి కళ్ళ ముందు అతని రూపం నిలిచింది బాబుని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తూ అపురూపంగా గుండెలకి హత్తుకున్నట్లు ఊహించసాగింది వత్సల బాబు మాటలు విన్నావా అంటూ అతను నవ్వుతున్నట్లు ఊహిస్తోంది తండ్రి దగ్గర బాబు అంత సంతోషంగా ఉంటే వాళ్ళిద్దరూ ఆనందంగా ప్రపంచాన్నే మర్చిపోతే తను వాళ్ళ సంతోషంలో భాగం పంచుకోగలదా ఆలోచిస్తూ అలా ఉండిపోయింది బాబు ఆ గదిలోకి పరిగెత్తుకు వచ్చాడు పిక్కమొహం వేసుకుంటూ మమ్మీ మమ్మీ అంటూ ఆలోచనలో నుంచి పడుతూ వారి దగ్గరికి తీసుకుంది ఏమిటి ఏమైంది అంటూ మమ్మీ నా గాలిపటం అంటూ చేతిలో సగం చిరిగిపోయి ఉన్న గాలిపటం వైపు చూస్తూ తల్లికి చూపించాడు తనకెంతో అపరూపమైనది అలా అయిపోయిందన్న బాధ నీడు నిండిన అతని కళ్ళల్లో వ్యక్తమైంది చిరిగిపోయిందా అడిగింది నా గాలిపటం అప్పన్న చింపేశాడు అంటూ ఆ గాలిపటం వైపు ఇంకా అలాగే చూసుకుంటూ ఏడవసాగాడు అప్పన్న చింపేశాడు అని బాబు చెప్పగానే వత్సలకి నవ్వు వచ్చింది బాబుని ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఆడిస్తాడు ఏ గాలికి చిరిగిపోయిందో అప్పన్న చింపేశాడని ఏడుస్తున్నాడు అని బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులాడి ఓదార్చి ఊరుకోబెట్టింది నీకు అంతకంటే మంచి గాలిపటం కొని తెప్పిస్తాను సరేనా డాడీ ఉత్తరం రాశారు చూసావా అడిగింది ఏది అడిగాడు ఉత్సాహంగా ఇదిగో అంటూ ఆ ఉత్తరం బాబు చేతికిచ్చింది బాబుకి చదువు వచ్చినట్లు ఆ ఉత్తరం విప్పి ప్రతి అక్షరం పరీక్షగా చూశాడు ఆ అక్షరాలు బాబుకు అర్థం కాకపోయినా ఆ ఉత్తరంలో కళ్లకు కనిపించని మమతాలు రాగాలు లేత గుండెలకు తాకి పసి హృదయాన్ని సంతోషంతో ముంచెత్తాయి ఆ కాగితం ఇటు అటు తిప్పి చూశాడు వెంటనే తల తిప్పి తల్లివైపు సంబరంగా చూశాడు డాడీ ఏం రాశారో నేను చదివేశాను అన్నట్లు ఆ ఉత్తరాన్ని ఆమెకు అందించాడు నీకు డాడీ ఏం రాశారో తెలుసా నీకు ముద్దులు అని రాశారు నిన్ను చూడాలని ఉందంట త్వరలో ఇండియా వచ్చేస్తారంట అంటూ ముద్దులాడుతూ చెప్పింది ఎప్పులెత్తాలో డాడీ అని అడిగాడు ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తారు తల్లి మాటలు వింటూనే ఆలోచనల్లో పడిపోయాడు బాబు ఆ ఆలోచనలు ఏమిటో ఎవ్వరికీ అర్థం కావు నిజానికి ఆ పసి మనసుకే అర్థం కావు డాడీకి ఏమని రాయమంటావు నీకు వాషింగ్టన్ నుంచి ఏం తీసుకురమ్మంటావు చెప్పు నాకా నాకేమో అంటూ క్షణం ఆలోచించి మంచి పిల్లి పిల్లను తెమ్మని రాయి అన్నాడు ఆ మాట చెప్పేటప్పుడు ఆనందం బాబు కళ్ళల్లో తళక్కుని వెరిసింది కొడుకు మాటలకి ఆమె పక్కును నవ్వి కొడుకును ముద్దులాడి వెళ్ళి ఆడుకోమంది నౌకర్ను పిలిచి బాబుకి కాలిపటం కొనిపెట్టమని చెప్పింది వత్సల బాబు గురించే ఆలోచించసాగింది బాబు పుట్టిన నెలలో అతను వెళ్ళిపోయాడు అతను మళ్ళీ ఇండియా రాలేదు కొడుకు ఎలా ఉన్నాడో ఫోటోలో అతను చూడటం అతన్ని ఫోటోలో బాబు చూడటం అంతే దూరంలో ఉండే తండ్రి కొడుకుల అనుబంధాన్ని పెంచుకుంటున్నారు ఇప్పుడు ఇద్దరు కలుసుకుంటే వాళ్ళ సంతోషం తను వర్ణించగలదా వాళ్ళ కళ్ళల్లో వెలిగే కాంతులు ఈ ప్రపంచానికే వెలుగునిచ్చే జ్యోతులుగా నిలిచిపోతాయనిపిస్తోంది అతను త్వరగా వచ్చేయాలనే తన మనసు కోరుకుంటోంది ఆలోచిస్తూ అలా కూర్చుంది వత్సల ఆ రోజు సుజాత ఇంటికి వెళ్ళటానికి ప్రయాణమైంది సుజాతతో పరిచయం ఆరు మాసాలు కావస్తున్న ఆరు సంవత్సరాల పరిచయం లాగా వాళ్ళ స్నేహం మరింత దగ్గరగా అల్లుకుపోయింది సుజాత బీకాం పాస్ అయింది పెళ్లి కాలేదు ఇంకా తల్లి ఉంది ముగ్గురు అన్నయ్యలు ఒక చెల్లెలు అన్నయ్యలు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి అందరూ కలిసే ఉంటారు చిల్లెలు చిన్నది చదువుకుంటోంది సామాన్య కుటుంబీకులు అంత లేని వాళ్ళు కాదు అంత ఉన్నవాళ్ళు కాదు అన్నగారుల పిల్లలకి ఒంట్లో బాగుండకపోతే శ్రీధర్ హాస్పిటల్కి తీసుకువచ్చేది సుజాత ఆ హాస్పిటల్కి ఎప్పుడైనా వచ్చిన వత్సల సుజాతకి ఇద్దరికి అక్కడే పరిచయం అయింది ఆ పరిచయం ఒకరికొకరు రాకపోకలు మొదలయ్యాయి శ్రీధర్ కూడా సుజాతతో ఎక్కువగానే మాట్లాడతాడు అయితే ఆ మాటల్లో స్నేహమో అభిమానమో అంతు చిక్కదు వత్సల ఇవన్నీ పట్టించుకోదు వత్సల ముస్తాబు అయ్యి బాబుని ముస్తాబు చేసి సుజాత ఇంటికి వెళ్లబోతుండగా శ్రీధర్ వచ్చాడు ఇంటికి అతడు చెల్లెల్ని ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు సుజాత ఇంటికి అయితే అసలేమి అనడు అతడు చెల్లెల్ని ఎక్కడికి వెళ్ళొద్దు అనడు సుజాత ఇంటికైతే అసలేమి అనడు తన కారు పంపిస్తాడు ఎక్కడికి వెళ్తాను అన్న అన్నగారిని చూస్తూనే ఆగిపోయింది ఈ టైంలో ఎప్పుడు రాడే ఎందుకొచ్చాడు అన్నట్లు వత్సలా ఇప్పుడు ఎక్కడికైనా వెళుతున్నావా అడిగాడు చెల్లెల్ని చూస్తూ అవును అంటూ తల ఊపి సుజాత ఇంటికి వెళుతున్నట్టు చెప్పింది అతను ఒక్క క్షణం అలా ఉండిపోయాడు మెడ మీద అరిచిత్తో రాసుకుంటూ అన్నగారు మెడ మీద అరిచిత్తో రాసుకుంటూ అలా ఉండిపోయాడు అంటే ఏదో చెప్పబోయి సందేహించి చెప్పకుండా ఆ మాటను మింగేస్తున్నాడని అర్థం ఆ విషయం వెంటనే గ్రహించుకున్న వత్సల ఏమిటన్నయ్య ఏమైనా చెప్పాలా అడిగింది అది కాదమ్మా నా ఫ్రెండ్ ఒక అతన్ని ఈ రాత్రి మన ఇంటికి డిన్నర్కి పిలిచాను అతడు బెంగుళూరు నుంచి వచ్చాడు ఆ విషయం నీకు చెప్దామని వచ్చాను నువ్వు సుజాత ఇంటికి ప్రయాణం పెట్టుకున్నావు నాకెలా చెప్పాలో తోచలేదు అంటూ నవ్వేశాడు ఓ సంతేనా ఇంకేమిటో అనుకున్నాను సుజాత ఎక్కడికి పారిపోతుంది నేనెక్కడికి పారిపోతాను వాళ్ళ ఇంటికి రేపెళ్తాను అంది నవ్వుతూ మరి నీ స్నేహితురాలు ఏమైనా అనుకుంటుందేమో అన్నాడు నవ్వేస్తూ మా స్నేహితురాలు అంత అర్థం చేసుకోలేనిది ఏమీ కాదు ఏ విషయం అయినా వెంటనే అర్థం చేసుకోగల తెలివితేటలు ఉన్నాయి అంది నవ్వుతూ తేల్చేస్తూ ఎంతైనా నీ స్నేహితురాడి మాట పోనిచ్చుకున్నావు కాదు చెల్లెలితో హాస్యంగా అన్నాడు రాత్రి డిన్నర్కి ఎంతమంది వస్తారు అడిగింది ఇద్దరు వస్తారు అంటూ చెప్పాడు బాబు ఇద్దరి వైపు చూస్తూ వారి మాటలు వింటున్నాడు బాబుకి ఏమీ అర్థం కాలేదు ఎవరు ఇంటికి వస్తున్నారని మాత్రమే తెలిసింది మరి నేను వస్తాను అంటూ వచ్చినంత హడావుడిగాను వెళ్ళిపోయాడు శ్రీధర్ నువ్వు అప్పర్ద దగ్గర కూర్చుని ఆడుకో అంటూ చెప్పింది బాబుకి వత్సల మరి ఆంటీ ఇంటికి రావా అడిగాడు ఆంటీ ఇంటికి రేపు వెళదాం ఈరోజు అంకుల్కి తెలిసిన వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చెయ్యాలి కదా అందుకు అంది నచ్చ చెప్తున్నట్లుగా బాబు నిరాశగా చూశాడు బాబు తల్లితో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా ఇష్టం ఆ చాలా ఇష్టం బాబు కళ్ళల్లో పిలికే కాంతే అందుకు సాక్ష్యం ఆ రోజు వెళ్ళటం లేదు అనగానే బాబులో ఉత్సాహం తగ్గిపోయింది ముఖం అదోలా పెట్టేశాడు డబ్బులిచ్చి ఏమైనా కొనుక్కోమంటే వద్దు అనేసాడు ఆమె వెంట వెంట తిరగసాగాడు ఏ పని చేస్తున్నా మమ్మీ అంటూ బాబుకి తెలియని చిరాకు ఏదో మనసులో ఆవరించుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కృషించసాగాడు ఏం బాబు ఏం నాన్న అంటూనే తన పని తను చేసుకోసాగింది వంటవాళ్ళు ఉన్నా దగ్గర ఉండి స్వయంగా చూసుకోసాగింది అన్నగారు ఎవరినో ఒకరిని భోజనానికి తీసుకురావటం కొత్త కాదు ఆమె కొందరికి కనిపించి వడ్డిస్తుంది లేదా వంట అతన్ని వడ్డించమంటుంది వత్సల వంట పని అంతా చూసుకుని తీరిక బాబు దగ్గర కూర్చుంది బాబు మరో చాసలో పడిపోయి ఆడుకుంటున్నాడు ఆమె ఆ ఇంట్లో మామూలుగా ఉంటున్న ఏదో వంటరితనం ఆమెను పీడించసాగింది ఇంత డబ్బు ఉన్నా సరదాగా ఉండలేకపోతోంది మనసులో ఏదో నిరాశ నిస్పృహ కట్టుకున్నాయి ఇక ఈ జీవితం ఇంతేనేమో తనకి సుఖ సంతోషాలు లేవేమో అని ఆలోచించసాగింది తలుచుకుంటుంటే బాధ దుఃఖం ముంచుకు వస్తూ ఉంటాయి మళ్ళీ అంతలోనే మనసును సరిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది బాబు పుట్టి తన ఆశలకు ఊపిరిపోశాడు పాడే తనకి ప్రపంచం ఈ విషయం అతనికి తెలిస్తే ఏమనుకుంటారు తనవూ మనసు ఒక చోట లేవని అనుకోరు తన ఆలోచనలకి తనే అసహించుకుంది అంతలో కారు హారను వినిపించడంతో ఆలోచనలు ఆపి అటు చూసింది అన్నగారు ఫ్రెండ్స్ వస్తారని అతను త్వరగా ఇంటికి వచ్చేశాడు శ్రీధర్ స్నానం చేసి బట్టలు మార్చుకుని బాబుతో హార్లో కూర్చున్నాడు వత్సల లోపలికి వెళ్ళింది బాబు అతనితో బోల్డ్ కబుర్లు చెప్తున్నాడు అన్నిటికీ అతను ఊ కొడుతున్నాడు బాబు మాటలు కొన్నిసరిగా అర్థం కావు అర్థం చేసుకుని వినడానికి మనసు మనసులో లేదు ఏదో విషయం ఆలోచిస్తున్నాడు ఫ్రెండ్స్ వస్తారని ఎదురు చూస్తున్నాడు అంతలో ఫోన్ రింగ్ అయింది విసుగ్గా చూశాడు బాబు పరుగుని వెళ్ళి రిసీవర్ అందుకుని అల్లో అల్లో అంటున్నాడు శ్రీధర్ నవ్వుతూ వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు హలో శ్రీధర్ హియర్ అన్నాడు గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు కోమలమైన ఆ కంఠం స్వరం వినిపించింది ఆ కంఠస్వరం వింటూనే ఎవరు ఫోన్ చేసింది గ్రహించేశాడు గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అంటూ నవ్వి మీ ఫ్రెండ్ని పిలవమంటారా అడిగాడు శ్రమ అనుకోకపోతే అంటూ నవ్వింది సుజాత వెళ్ళి చెల్లెల్లి పిలిచాడు రిసీవర్ అందుకుంటూ హలో అంది వత్సల నేను సుజాతని మాట్లాడుతున్నాను ఈరోజు మా ఇంటికి వస్తానన్నావు రాలేదే అడిగింది వత్సలు చెప్పింది తను రావటానికి బయలుదేరుతుంటే మా చిన్నయ్య ఈ రాత్రికి ఎవరినూ భోజనానికి పిలిచాడు అందుకే రావడం కుదరలేదు రేపు వస్తాను అంటూ అనుకున్నానులే ఏదో పని ఉండి ఆగిపోయావని రేపు తప్పకుండా వస్తావా నీకోసం చూస్తూ ఉంటాను లేదు రేపు తప్పకుండా వస్తాను నువ్వెక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు నేను మార్కెట్కి వచ్చాను ఇక్కడ షాపు రొట్టి చేస్తున్నాను బాబు ఏం చేస్తున్నాడు అంటూ చిన్న అబద్ధం ఆడేసింది ఆడుకుంటున్నాడు ఇప్పుడు అన్నయ్య వస్తే కబుర్లు చెప్తున్నాడు రోజురోజుకి వాడి అల్లరి కబుర్లు ఎక్కువైపోతున్నాయి అంది నవ్వుతూ అయితే వాళ్ళ డాడీ ఇప్పుడు రావాలి కొడుకు అల్లరి చూడడానికి అంటూ నవ్వేసింది ఆ మర్చిపోయాను నిన్న వాళ్ళ డాడీ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది కొడుకుని చూడకుండా ఉండలేకపోతున్నారట రాత్రి అంతా వాడే కల్లోకి వస్తున్నాడట నా ఏమీ బాగుండలేదు ఇండియా వచ్చి వాడిని ఎప్పుడు చూస్తానా అని అనిపిస్తోంది నేను ఇండియాలో సెటిల్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నాను త్వరలో వచ్చేస్తాను అంటూ రాశారు కొడుకు మీద వాళ్ళ డాడీకి ఎంత ప్రేమో చూసావా అంటూ నవ్వి చెప్పింది ఆపొద్దు నేను నమ్మను కొడుకు మీద ప్రేమ ఉన్నా రాత్రులు కల్లోకి వస్తున్నది నువ్వే అయి ఉంటావు భార్య పిల్లల మీద ఏ మగవాడికి ప్రేమ ఉండదు మిమ్మల్ని విడిచి ఉండలేక ఇండియా వచ్చేస్తాను అంటున్నారు తెలిసిందా బాబుకు మళ్ళీ తమ్ముడో చెల్లెలో పుట్టబోతారు నా మాట అబద్ధమైతే అప్పుడు అడుగు అంది నవ్వేస్తూ నోర్బి నీకెలా మాట్లాడాలో తెలియదు విసుక్కుంది ఏమిటి నా మీద విసుక్కుంటావు నా మాట అబద్ధం అవునో కాదో మీ ఆయనకి ఉత్తరం రాసి కనుక్కో అబ్బబ్బా నీకు ఆ మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడటం రాధా నేను ఫోన్ పెట్టేస్తున్నాను పైగా షాప్ నుండి చేస్తున్నావు ఆ మాటలు అన్ని షాప్ అతను వింటే కోపంగా అడిగింది ఆమె మాటలకు పకపక్క నవ్వేస్తూ నేను ఫోన్ చేస్తున్నది షాప్ నుండి కాదు మార్కెట్ నుండి ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నానంది బ్రతికించావు కానీ ముందు ఫోన్ పెట్టేయి చిత్తాం అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేసింది వత్సల తిన్నగా మీద తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుని మంచం మీద పడిపోయి తలగడలో ముఖం దూర్చేసుకుంది బాబుకి తమ్ముడో చెల్లెలో పుట్టబోతారా నూను అలా జరగడానికి వీల్లేదు బాబు అక్కడే బాబుకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవ్వరూ ఉండకూడదు బాబు అందరి చేతుల్లో అల్లారి ముత్తుగా పెరిగి పెద్దవ్వాలి వాళ్ళ డాడీకి మమ్మీకి ఆశల ప్రతిరూపం వాడే మాకు ప్రాణం మా జీవన జ్యోతి వాడే వాడే మనసు పరిపరి విధాలా ఆలోచిస్తూ గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది ముఖం తవ్వుకు వస్తోంది ఇక రానున్న రోజులు ఎలా గడుస్తాయి కళ్ళ నీళ్లు ఊపికి ఆమె చెంపలు తలగడ తడిసిపోయాయి భగవంతుడా నాకెందుకి నరకయ్య అతను పెట్టావు నేను నీకు ఏం అపకారం చేశాను నా మీదే ఎందుకిలా కక్ష తీర్చుకుంటున్నావు అతను త్వరగా ఇండియా వచ్చేస్తే బావును తను ఈ బాధ భరించలేకపోతోంది అతనికి ఈ సంగతంతా చెప్పేస్తే అమ్మో ఇంకేవైనా ఉందా తను అంటే మంచి అభిప్రాయం పోదు తనంటే ఏహే భావం కలగదు తన కొడుకును తీసుకుని దూరంగా వెళ్ళిపోతే తను బ్రతక్కగలదా బాబుని చూడకుండా వాడి ముద్దు మాటలు వినకుండా తను జీవించగలదా భగవంతుడా తనకి దారేది జరిగినది అంతా చెప్పకుండా అతని దగ్గర దాచాలా లేక చెప్పేయటం మంచిదా చెప్పడం వలన ఫలితం తన జీవితంలో ముందున్న సుఖశాంతులు కూడా కరువైపోతాయి అంతే చెప్పినందువల్ల ప్రయోజనం లేదు చెప్పకుండా ఉండటమే మంచిది పత్సల తలగడిలో ముఖం తూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది బాబులు చూస్తుంటే తనితో తప్పు చేస్తున్నట్లు మనసు పీడిస్తోంది నిజమైన ప్రేమను తల్లిగా నేను వాడికి అందివ్వటం లేదేమో అన్న బాధ ఆమె నులిమి వేయసాగింది ఆ బాధతో సతమతమైపోతోంది క్షణక్షణానికి మనశ్శాంతి కరువైపోతోంది ఏది దారి ఏది గమ్యం తెలుసుకోలేనంత పిచ్చిదైపోతోంది ఆలోచిస్తుంటే తరగని ఆలోచనలు ఒక్కోసారి ఏమందో మింగి చచ్చిపోవాలన్న ఆలోచన వస్తుంది చచ్చిపోతే ఈ బాధలు ఈ మమతానుబంధాలు ఉండవన్న పిచ్చి ఆవేశం కలుగుతోంది బ్రతికుంటేనే కదా నాది నావాళ్ళు అనే స్వార్థం పెరుగుతుంది చచ్చిపోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది తను చచ్చిపోతే అందరూ బాధపడి ఏడుస్తారు అది కొద్ది రోజులే ఎలాంటి బాధ అయినా కాలగమనంలో మర్చిపోతారు తల్లి లేని బిడ్డగా బాబు ఒక్కడే బాధల్లో ఇరుక్కుంటాడు స్త్రీ దక్షత లేకుండా పిల్లల్ని ఏ తండ్రి క్రమశిక్షణలో పెంచలేడు డబ్బుతో ఏమైనా కొనగలడు తల్లిని మాత్రం తేలేడు కదా ఈ జీవన పోరాటంలో తను గెలవలేక ప్రాణం తీసుకుంటే బాధపడేది ఎవరు తన బిడ్డ ఆ ఊహే తను భరించలేదు అందుకే వాడి కోసం ప్రతికారని నిశ్చయించుకుంది తన ఈ ఊహ అతనికి తెలిస్తే బాధపడరు ఈ బాధంతా తన గుండెల్లో దాచుకోవడానికి నిశ్చయించుకుంది ఎవరికి చెప్పుకుంటుంది ఇక ఈ జీవితం ఇంతే బాబు కోసం జీవించవలసిందే కళ్ళు తుడుచుకుని మనసు సరిపెట్టుకోవడానికి ప్రయత్నించసాగింది ముఖం కడుకు వద్దామని మంచం నుండి లేచింది శ్రీధర ఫ్రెండ్స్కి ఎదురు వెళ్ళి నవ్వుతూ లోపలికి ఆహ్వానించి సోఫాలు చూపించి కూర్చోమని చెప్పాడు ముగ్గురు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు వచ్చిన వాళ్ళల్లో ఒక అతనిది ఆ ఊరే మరొకతనిది పెంగుళూరు ఆ ఊర్లో పిలతండ్రి వాళ్ళు ఉంటే చూడటానికి వచ్చాడు వాళ్ళు కూడా ఆ ఊరు వచ్చి రెండు నెలలు అవుతోంది తల్లి తండ్రి ఏలూరులో ఉంటున్నారు అతను బెంగళూరులో ఇంజనీర్ పేరు కృష్ణమల్లిక్ ఒక ఆరు మాసాలైంది శ్రీధర్కి కృష్ణమల్లిక్కి పరిచయం ఆ పరిచయాన్ని పురస్కరించుకుని అతన్ని ఆ రోజు భోజనానికి పిలిచాడు శ్రీధర్ లోపలికి వెళ్ళాడు బాబు ఆ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు బంతి సోఫా క్రిందికి తొల్లిపోయింది ఆ బంతి అందుకోవాలని బాబు క్రిందకి వంగుని అవస్థపడుతున్నాడు పడుతున్నాడు కృష్ణమల్లిక్ బాబు వైపు ఒక క్షణం అలాగే చూశాడు వెల్వెట్ సూట్ డార్క్ బ్లూది వేసుకున్నాడు గిరిజాల జుట్టు తెల్లగా పొద్దుగా అందంగా ఉన్నాడు బాబు బాబును చూస్తూనే ఒక క్షణం ఉలిక్కిపడ్డాడు ముఖంలో పోలికలు ఆశ్చర్యంగా క్షణం సేపు అలా ఉండిపోయాడు తన కూర్చున్న సోఫా కింద ఉన్న పంతి కాలితో ముందుకు లాగి చేతితో అతను బాబు సంబరంగా అతడి వైపు చూశాడు పంతి ఇవ్వనా అన్నట్టు ఎడమిచి ముందుకు చాపాడు దగ్గరకు రా ఇస్తాను అన్నట్టు సైగ చేశాడు బాబు ఒక క్షణం తటపటాయించాడు అతన్ని చూడటం ఆ రోజే కొత్త అందుకు ఏమాత్రం అలవాటైనా వాళ్ళ దగ్గరికి చేరి కబుర్లు చెప్తాడు మళ్ళీ పిలిచాడు నీకు ఈ పంతి వద్దా ఇంటికి తీసుకుపోనా అంటూ నవ్వుతూ అడిగాడు కృష్ణమల్లిక్ మల్లిక్ తీసుకెళ్లొద్దు అన్నట్లు పై పంటితో క్రింద పెదవి నొక్కి పట్టి తల తిప్పాడు మరి దగ్గరికి రా ఇచ్చేస్తా పంతి చూపించాడు బాబు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గరగా వెళ్ళి పంతి అందుకోవడానికి ప్రయత్నించాడు పంతి వెనక్కిలా దాచేసి బాబుని అందుకుని ఒడిలోకి లాక్కున్నాడు నీ పేరేమిటి అనిల్ కుమార్ అంటూ ముద్దుగా చెప్పాడు మీ డాడీ పేరు నవ్వుతూ అడిగాడు ఎస్ఎం రావు మీ మమ్మీ పేరు మమ్మీ అన్నాడు తల ఊపుతూ పెంకిగా బాబుకి ఇష్టమైతే ఎన్ని కబుర్లైనా ఓపిక చెప్తాడు తిక్క కనుక వచ్చిందో తిక్క సమాధానలే చెప్తాడు కృష్ణమల్లికి నవ్వుతూ బాబును ముద్దులాడాడు బాబుని దగ్గరికి తీసుకుని ముద్దులాడుతుంటే హృదయం స్పందించింది ఆ స్పర్శ అతడిలో విద్యుచ్ఛక్తి ప్రవహించినట్లుగా అనిపించసాగింది అతని మనసు చిత్రంగా అనిపించసాగింది ఎందరినో పిల్లల్ని దగ్గరికి తీసుకుని ముద్దులాడాడు కానీ ఈ విధంగా మనసుకు ఎప్పుడూ అనిపించలేదు ఇద్దరి శరీరాల్లో ఒకే రక్తం ప్రవహిస్తున్న అనుభూతి బాబుని ముద్దులాడుతుంటే పితృభావం ఏదో తల ఎత్తి బాబు పరాయివాడు కాదు అనిపిస్తున్నట్లు ఉంది ఏదో అనిర్వచనీయమైన ఆనందం గుండెల్లో సుడిగుండమై అందులో బాబు తను పడి తిరుగుతున్న అనుభూతి బాబుని దగ్గరికి తీసుకుంటుంటే శరీరంలో ఉన్న నరాలన్నీ జివ్వరలాగి ఆ నరాలన్నీ కలిపి కుండల దగ్గర బిగించి ముడి పెడుతున్నట్లు అనిపిస్తుంది బాబు మా ఇంటి వంశోద్ధారకుడు అనిపిస్తుంది ఎలా అదెలా సంభవం అసలు ఈ బాబు ఎవరు శ్రీధర్కి పెళ్లి కాలేదని తెలుసు మరి వీళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా లేక శ్రీధర్ అన్న కొడుక ఎవరీ బాబు కృష్ణమల్లి కాలోచనలో పడ్డాడు అతను పరిత్యాసలో ఉండగా బాబు మెల్లగా అతని ఒడిలోంచి జారిపోయి పంతి అందుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీధర్ నవ్వుతూ అక్కడికి వచ్చి ఏమిటి మావాడు ఏదో కబులు చెప్పేస్తున్నాడు కృష్ణమల్లికి నవ్వాడు బాబు ఈజ్ వెరీ స్పోర్టివ్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ శ్రీధర్ నవ్వుతూ మౌనంగా ఉండిపోయాడు ఈ బాబు ఎవరి బాబు మామూలుగా ప్రశ్నించాడు బాబు ఎవరో తెలుసుకోవాలన్న ఆదృత మనసులో తొందరపడుతోంది మా చెల్లెలు కొడుకు ఐసి మా బావుగారు ఇప్పుడు వాషింగ్టన్లో ఉంటున్నారు పేరు కుతూహలంగా ప్రశ్నించాడు ఎస్ఎం రావు ముక్త సరిగా చెప్పాడు ఎస్ఎం రావ్ అంటే ఖండించి అడిగాడు రావు అలాగా అన్నట్టు తల ఊపాడు బాబు ఇండోనేషియాలో పుట్టాడు మా అన్నయ్య అక్కడ డాక్టర్ మా చెల్లెలు బాబు పుట్టాక ఇండియా వచ్చేసింది బావుగారు వాషింగ్టన్ వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన ఇండియాలో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు కొడుకుని చూడకుండా ఉండలేకపోతున్నారంట అందుకే త్వరలో వచ్చేస్తానని రాస్తున్నారు మౌనంగా తల ఊపాడు ఆ మాటలు వింటున్నట్టుగా నిజానికి ఆ మాటలు అతనికి అంతగా నచ్చలేదు బాబు తనకేవీ కాడు పరాయి వాడు అని అనుకోవడానికి మనసు ఒప్పుకోవటం లేదు తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది ఎవరు తనెవరు బాబు తనకి దగ్గరెలా అవుతాడు ఒక్కొక్కళ్ళని చూసిన వేడా విశేషం మనసుకు దగ్గరగా అనిపిస్తారు అంతే అంతకంటే ఏం కాదు మనసుకి సరిపెట్టుకోవడానికి ప్రయత్నించసాగాడు శ్రీధర్ అక్కడి విషయాలన్నీ చెప్తున్నాడు అతను ఈ ఊరొచ్చేస్తే బాబు బాధ్యత మాకు ఇక ఉండదు అంతా తండ్రే చూసుకుంటాడని నవ్వాడు టైం అవటంతో నౌకర్ ట్రేలో సూప్ కప్పులు పెట్టుకుని అక్కడికొచ్చాడు అక్కడ ఉన్న ముగ్గురికి సూపు కప్పులు అందించాడు ముగ్గురు సూపు త్రాగిన తర్వాత డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు డైనింగ్ టేబుల్పై అన్ని రకాల వంటలు డిష్యుల్లో పెట్టి పేర్చేసి ఉన్నాయి చూడటానికి కళ్ళు చెదిరిపోయినంత అందంగా సర్ది ఉన్నాయి ఆ టేబుల్ మీద ముగ్గురు డైనింగ్ టేబుల్ వద్ద కుర్చీల్లో కూర్చున్నారు వంట అతను వాళ్ళకి ఏం కావాలో వడ్డిస్తున్నాడు ముగ్గురు భోజనాలు చేస్తున్నారు భోజనాలు అయ్యాక ముగ్గురు హాల్లో కూర్చున్నారు కాసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళడానికి లేచారు మేడ మీద నుండి అప్పుడు చూసింది వత్సల వాళ్ళని ఆ ఇద్దరిలో ఒక అతన్ని పరిశీలనగా చూసింది బాగా పొడవుగా పొడవుకి తగిన ఒళ్ళుతో అందంగా ఆరోగ్యంగా దర్జాగా ఉన్నాడు లేత నీలి రంగు ఫుల్ సూట్ అదే రంగు ప్లేయిన్ కలర్ టై కట్టుకున్నాడు మనిషి తెల్లగా అందంగా చాలా హుందాగా ఉన్నాడు జుట్టు కొద్దిగా కోలముఖం విశాలంగా ఉన్న నుదురు తీరైన పెదవులు చురుకైన కళ్ళు చూస్తూనే అతను ఎవరో వెంటనే గ్రహింపైపోయింది కృష్ణ మల్లిక్ ఆమె పెదవులు అస్పష్టంగా పలికాయి రెప్పవేటు మర్చిపోయినట్లు అలా ఉండిపోయింది అంతే ఒక్కసారిగా ఆమెకు ప్రపంచవంత గిర్రున రంగుల్రాట్నల్లా తిరిగిపోసాగింది కళ్ళ నిండా నీళ్లు చిమ్మాయి అంతా చీకటిగా కళ్ళకేమి కనిపించకుండా అరికేసినట్టు కనిపించసాగింది ఒంట్లో శక్తి అంతా ఎవరో లాక్కున్నట్లుగా నీరసం ముంచుకొస్తోంది కాళ్ళు తేలిపోతూ శరీరం ఎలాగో అయిపోతోంది మరో మైకర్ లాంటిది కమ్మి కళ్ళ ముందు చీకట్లు కమ్మి తెలివి తప్పిపోతున్నట్లుగా ఉంది కిరుక్కున తిరిగింది ఒళ్ళంతా ముచ్చూరి చెమటలు పోస్తున్నాయి పలాన్నంతా తీసుకుంటే గాని అడుగు తీసి అడుగు పట్టం లేదు అతి కష్టం మీద మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నిద్రలో నడుస్తున్న దానిలా తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడిపోయింది గతం అంతా కళ్ళ ముందు పరుచుకుంది నాలుగు సంవత్సరాల క్రితం అతన్ని ఇలా ఏ ఇంట్లో చూడవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదు నాలుగు సంవత్సరాల తరువాత అతన్ని ఇలా ఏ ఇంట్లో చూడవలసి వస్తుందని కళలో కూడా ఊహించలేదు అన్నయ్యకు కృష్ణమల్లికి తెలుసా బాబును అతను చూశాడా చూసి ఏమనుకున్నాడు అన్నయ్యనేమైనా ప్రశ్నించాడా అన్నయ్య తన చెల్లెలు కొడుకే అని చెప్పు ఉంటాడా ఇంకా నయం తను ఎదురుపడింది కాదు గుండెలు దడదడా కొట్టుకోసాగాయి ఇద్దరి పరిచయం ఆనాటి మాటలు అన్నీ ఒక్కొక్కటే గుర్తుకు రాసాగాయి తెరలు తెరలుగా వచ్చే దుఃఖాన్ని మనసులోనే దాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నం ఫలించక పేలగా ఉండిపోయింది కళ్ళ నీళ్లు ధారలు కట్టసాగాయి ప్రతిరోజు ప్రతిక్షణం అతను తన కళ్ళ ముందు కదులుతూనే ఉంటాడు ఆ నిజం అతనికి తెలియదు ఇప్పుడు బెంగుళూరులో ఉంటున్నాడా అతనికి పెళ్ళయిందా పిల్లలున్నారా తనలో తాను విరిక్తిగా నవ్వుకుంది పెళ్లి చేసుకోక తనని మనసులో నిలుపుకుని ఆరాధిస్తూ అలా బ్రహ్మచారిలో ఉండిపోతాడా తనని ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు ఇప్పుడు అతను పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో హాయిగా జీవితం సాగిస్తూ ఉంటాడు ఎంతైనా అతడు మగవాడు బాధల్ని క్షణంలో మింగేసుకుని మామూలు మనిషి అయ్యి అందరిలో కలిసిపోయి నవ్వుతూ సరదాగా తిరిగేయగలడు ఇందాక అతని ముఖంలో నవ్వు చూస్తుంటే అసలు జరిగిన సంగతేవీ గుర్తులేనట్టు మనసులో రవ్వంత బాధ కూడా లేనట్టు కనిపిస్తున్నాడు తను మనసులో ఇంత దుఃఖపడి కుమిలిపోతుంటే అతను అలా ఎలా ఉండగలుగుతున్నాడు అతని గురించి ఆలోచిస్తూ ఆ రాత్రంతా ఏడుస్తూ పడుకుంది మర్నాడు ఉదయం ఆమె మనసు ఏమి బావుండక సుజాత ఇంటికి వెళ్లలేదు సుజాతనే ఇంటికి రమ్మని నౌకరు చేత ఆమె కబురు చేసింది కబురు చేసినట్టుగానే సుజాత మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చింది వస్తూనే స్నేహితురాలను చూసి క్షణంసేపు అలా ఉండిపోయింది ఎంతటిసేపటి నుంచో ఏడుస్తున్నట్లుగా కణిరెప్పలు ఉప్పిపోయి ఉన్నాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ముఖం పీక్కుపోయి ఎన్నో లంకణాలు చేసినట్లుగా నీరసంగా కళ్ళు ఎలాగో ఉన్నాయి తల దువ్వుకోలేదు మనిషి వడిలిపోయి ఎలాగో ఉంది వత్సలా ఏమిటలా ఉన్నావు ఏం జరిగింది ఆతృతగా ప్రశ్నించింది వెళ్ళి ఆమె మంచం మీద కూర్చుంటూ ఆమె మాట్లాడలేదు వత్సలా నాతో చెప్పవా తల తిప్పింది ఏం లేదన్నట్లు కళ్ళ నీళ్ళు మాత్రం అలా వర్షిస్తూనే ఉన్నాయి ఏం లేదు అంటే మాత్రం నేను నమ్ముతానా నీ మనసులో ఏదో బాధ ఉంది చెప్పవా అడిగింది ఆమె మాట్లాడలేదు మీ వారి వద్ద నుండి ఉత్తరం వచ్చిందా మామూలుగా రాశారా కోపంగా రాశారా అడిగింది అతను ఎప్పుడూ కోపంగా రాసినట్టు ఎప్పుడూ చెప్పలేదు మరి ఎందుకు అలా బాధపడుతోంది ప్లీజ్ సుజాత వారి విషయం ఇప్పుడు నా దగ్గర ఏం ఎత్తూ అంది ప్రతిమలాడుతున్నట్లుగా విసుగ్గా ముఖం పెడుతూ సుజాత తెల్లబోయినట్లుగా చూసింది వత్సల దగ్గర భర్త మాట ఎప్పుడైనా ఎత్తితే నవ్వుతూ మామూలుగా వినేది అంతేగాని ఇలా విసుక్కోగా తను ఎప్పుడూ చూడలేదు నిన్న బాగానే ఉంది ఇప్పుడేమైంది ఎంత అడిగినా ఆమె చెప్పలేదు నా మనసు ఇప్పుడేం పాలేదు దయచేసి వేరే విషయాలు మాట్లాడు నిన్నంతకే కబురు చేశాను అంటూ ప్రతిమలాడింది ఇంకా ఆ విషయాలు ఎత్తలేదు వేరే విషయాలు చెప్పసాగింది తమ ఇంటి సంగతులు వదులుల గురించి చెప్తూ అడిగింది అవును మీ అన్నయ్య ఇంకా ఎత్తుకు పెళ్లి చేసుకోలేదు ఆ మాటలు వింటూనే వత్సల పెదరువులపై చిరునవ్వు కదిలింది ఆ విషయం నువ్వే మా అన్నయ్య అడగకూడదు అంది అంత దుఃఖంలోనూ బాధను మరిచి ఆ మాట అనగానే సుజాత మరి మాట్లాడలేదు కాసేపు కూర్చుని నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆ రోజు ఉదయం పది గంటలకు శ్రీధర్ ఇంటి వద్ద లేడు అతను ఉదయం ఎనిమిది గంటలకే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు వత్సల ఇంటి వద్దనే ఉంది మేడ మీద తన గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటోంది క్రింద హాల్లో బాబు ఒక స్తంభం దగ్గర కూర్చుని తన కీ కారుని ఏ పార్టీకి ఆ పార్టీ విడదీసి రిపేర్ చేస్తున్నాడు బాబు దృష్టి అంతా ఆ కీ కారు మీదే ఉంది కీ ఇవ్వగానే ఆ కారు ఎందుకు పరుగులు తీస్తుంది లోపల ఏముంది విప్పి చూస్తే మమ్మీకి తెలిస్తే కోప్పడుతుంది అందుకే ఆ స్తంభం దగ్గర కూర్చున్నాడు కార్ రిపేర్ చేస్తూ బాబు ఒక్కసారిగా తల ఎత్తి అటు చూశాడు గుమ్మం వద్ద కృష్ణ మల్లిక్ చేతిలో ప్యాకెట్లతో నిలబడి ఉన్నాడు అతడు చూస్తూనే బాబు ముఖం సంతోషంగా తీప్తిమంతమైంది అంకుల్ అన్నాడు నవ్వుతూ ఏం చేస్తున్నావు అడిగాడు నవ్వుతూ కారులో ఏముందో చూస్తున్నాను గర్వంగా చెప్పాడు ఇలారా నీకోసం ఏం తెచ్చానో చూడు అన్నాడు చేతిలో ప్యాకెట్ల వైపు చూపిస్తూ చూపించు అన్నాడు అక్కడి నుంచి లేచి రాకుండానే మరి నువ్వు లేచిరా నవ్వుతూ అన్నాడు చేతిలో కారు పట్టుకుని అలాగే లేచి పరుగున వచ్చాడు కృష్ణమల్లికి చేతిలో ప్యాకెట్లు అక్కడ సోఫాలో పడేసి బాబుని చట్టుకున్న రెండు చేతులతో పైకెత్తి గిరిగిరా తిప్పి పైకి ఎరేసి ముద్దులాడాడు బాబు కిరికిలా నవ్వేశాడు నీకు చాక్లెట్లు బిస్కెట్లు మిఠాయి పళ్ళు తెచ్చాను అంటూ బాబు చేతికి అందించాడు బాబు సంబరంగా అందుకున్నాడు అన్నీ ఆ చిన్న చేతుల్లో ఇమడలేదు క్రింద పడిపోతుంటే ఎలాగా అన్నట్టు చూశాడు పర్లేదులే నేనిక్కడ పెడతాను నెమ్మదిగా పట్టుకెళ్ళు అన్నట్లు కృష్ణమల్లి బాబు వైపు చూశాడు అతని చూపుల్లో భావం అర్థమైనట్లుగా బాబు అలాగే అన్నట్లు తల ఊపాడు మీ అంకుల్ ఇంట్లో లేరా లేదన్నట్టు తల ఊపాడు మీ మమ్మీ మేడ మీద ఉంది అంటూ చెప్పాడు అతను బాబు ముద్దు మాటలకి మనసులోనే నవ్వుకున్నాడు బాబు ఎవరు బాబుకి తనకి చిత్రంగా అనుబంధం పెనవేసుకుపోయింది బాబుని ఎత్తుకుని ముద్దులాడుతున్నా తన మనసు ఇంతకిలా చిత్రంగా స్పందిస్తోంది బాబును చూసింది మొదలు తను పులకరించి మనసు పరవశించి మనసు ఏదో లోకాల్లో విహరిస్తోంది బాబు పరాయివాడు కాదు బాబుకి తనకి దగ్గర సంబంధం ఉందని మనసు పదే పదే చెప్తోంది అంతు తెలియని పరవసత్వంతో అతనికి రాత్రంతా నిద్రపట్టలేదు బాబు రూపమే కళ్ళల్లో కదులుతూ మనసులో మెరిసిపోయింది మళ్ళీ శ్రీధర్ ఇంటికి వెళ్ళి బాబును చూసి వస్తే అనుకున్నాడు శ్రీధర్ అతని చెల్లెలు ఏమనుకుంటారు అని మర్నాడు రాలేదు ఆ రోజు ఇక మనసు ఆగక బాబుకి స్వీట్స్ అవి కొనుక్కుని బాబును చూడటానికి వచ్చాడు బాబు మేడ నుండి సన్నగా పిరిచారు ఎవరో ఆ గొంతుకు బాబు తల్లిది అని తేలిగ్గానే గుర్తించాడు కృష్ణమల్లిక్ ఆ వస్తున్నాను అంటూ చెప్పి అతని వైపు చూశాడు దా నువ్వు మేడబతికి రా అంటూ అతని చెయ్యి పట్టుకు లాగాడు నువ్వు వెళ్ళు నేను ఇక్కడ కూర్చుంటాను అన్నాడు బాబు ఊరుకోలేదు పట్టుపట్టి మేడబతికి లాక్కెళ్ళాడు బాబు వెంట ఒక్కో మెట్టు ఎక్కుతూ మెల్లగా మేడబతికి వెళ్ళాడు బాబు అతని చెయ్యి పట్టుకుని వత్సల గదివైపుకు దారితీశాడు అప్పుడే వత్సల గది తలుపు తీసుకుని యువతలకు వచ్చింది బాబుని అతన్ని చూస్తూనే అలా నిలబడిపోయింది నేలకు చూపులు ఆంచి మెల్లగా నడుస్తున్న అతను తల ఎత్తి ఆమె వైపు చూశాడు అంతే ఇద్దరు ఒక క్షణం అలా ఉండిపోయారు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి వత్సలా అతని పెదవులు అస్పష్టంగా పలికాయి ఇది కళ నిజమా తెలుసుకోని లేని స్థితిలో ఉన్నాడు ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి క్రింది పెదవిని పైపంటితో బలవంతంగా అదివి పెట్టి దుఃఖాన్ని ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది వత్సలా నిన్ను ఎన్నాళ్ళకి చూశాను ఎన్ని సంవత్సరాలు అయింది మళ్ళీ ఇలా నిన్ను చూస్తానని అనుకోలేదు ఆశ్చర్యంగా ఆనందంగా సగం బాధగా అన్నాడు ఆమె చటుక్కున ముఖం తిప్పుకుంది అతను ఏదో చెప్పబోయాడు అంతలో బాబు అతని చెయ్యి వదిలి ఆమె దగ్గరగా వెళ్ళి చెయ్యి అందుకుంటూ అన్నాడు మమ్మీ మలేమో అంకుల్ నాకు ఇన్ని స్వీట్స్ తెచ్చారు తన రెండు చేతులు దూరంగా పెట్టి చూపించాడు మమ్మీ ఆ మాట వినడంతో కృష్ణ మల్లిక్ తనలో తాను మెల్లగా అనుకున్నాడు అయితే బాబు అతని తలగిర్రుడు తిరిగిపోయింది ఈ ప్రపంచమంతా అతని కళ్ళ ముందు వలయాకారంలో తిరగసాగింది అయితే వత్సల వివాహిత బాబుకి తల్ల ఆమె వైపు పరీక్షగా చూశాడు వత్సల ముఖం తిప్పుకుని కళ్ళ నీళ్లు అతనికి కడిపించకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది ఆమె ముఖంలో తప్పు చేసిన భావం స్పష్టమవుతోంది విషాదంతో కూడిన చిరునవ్వు అతని పెదవులు పెద త్రుటి కాలం మెరిసి మాయమైంది వత్సలా నన్ను గుర్తుపట్టావా తల ఊపింది గుర్తుపట్టాను అన్నట్లు మొన్న మీ ఇంటికి వచ్చాను మెల్లగా అన్నాడు అవును చూశాను మెల్లగా అతి మెల్లగా అంది క్షణం సేపు అలా ఉండిపోయాడు అయితే నువ్వు నన్ను కూడా ఊరుకున్నావా నన్ను అంత త్వరగా మర్చిపోగలిగావా అన్నట్టున్నాయి అతని చూపులు ఆమె కడురెప్పల కిందకి వారిపోయాయి కుండెల్లో దుఃఖం సుడులు తిరగసాగింది పైకి పొంగి వస్తున్న దుఃఖాన్ని అతి బలవంతంగా ఆపుకుంటూ మౌనం వహించింది మల్లిక్ నిన్నెలా మర్చిపోగలను అనుకున్నావు నువ్వు నా గుండెల్లో ఉన్నావు ఆ మాట పైకి నేను చెప్పలేను మల్లిక్ చెప్పలేను అనుకుంది బాధగా వత్సల కనురెప్పలు పైకెత్తి అతని వైపు చూసింది బాబు ప్రశ్ బాబు ప్రశ్నార్థకంగా చూస్తూ మాట మధ్యలో ఆపేశాడు మా బాబే అంది మెల్లగా ఆ మాట అతడి చెవిని పడటంతో ఆకాశం కూలి నెత్తిన పడినట్టయింది అయితే బాబుకు తండ్రి ఎవరు వత్సల భర్త లేక తన చూపులు పర్ పాబు వైపుకు తిప్పాడు పాబు ముఖంలో పోలికలు చూస్తుంటే పాబు తనకి పరాయివాడిలా వాడిలా అనిపించడం లేదు ఈ విషయం ఆమె తనకి చెప్తుందా చెప్పదు ఆమెను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేయలేదే ఆమెను తప్పకుండా వివాహం చేసుకుంటారని ఖచ్చితంగా చెప్పాడు తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు త్వరలో తమ ఇద్దరికి పెళ్లి చేసేయాలని నిశ్చయించుకున్నారు ఆఖరి టైంలో వత్సలు అలా ఎందుకు చేసింది తన కనిపించకుండా ఎందుకు దూరంగా పారిపోయింది తను అంత నేరం ఏమి చేశాడు తనంటే ఆమెకి ఇష్టం లేదనుకుంటే ఆమెకు తనంటే పిచ్చి ప్రేమ ఆ సంగతి తనకి బాగా తెలుసు అసలు విషయం ఏమిటో ఆమె నుంచి తెలుసుకుంటేనే కానీ తను ఈ ఊరు నుంచి కదలకూడదనుకున్నాడు రండి లోపలికి వచ్చి కూర్చోండి ఆమె మెల్లగా అంది ఆ అనటంలో చనువు లేదు ఇంటికి వచ్చిన అతన్ని మర్యాద చేయటం తన ధర్మంగా మాట వరుసకు అంటున్నట్లు అంటీ అంటనట్టుగా అనిపించాయి అతడు నవ్వాడు ఆ నవ్వు ఆమెకు అదోరకంగా వినిపించింది అంతేలే ఈ ఆడవాళ్లు అంతా ఎదురుగా ఉంటేనే మనసులో ఉన్న ప్రేమంతా కొమ్మరిస్తారు లేదా అంతే అన్నట్లు తోచింది ఆ నవ్వు ఆమె వెనుతిరిగి తన గదిలో ఉన్న కుర్చీ కాస్త ముందుకు లాగి అతనికి లోపలికి వచ్చి కూర్చోమంది అతను బాబు చెయ్యి పట్టుకుని లోపలికి నడిచాడు బాబు కాసేపు మమ్మీ చెయ్యి కాసేపు అతని చెయ్యి పట్టుకోసాగాడు ఏం మాట్లాడాలో తోచక వాళ్ళిద్దరూ అలా మౌనంగా నిలబడిపోవడం బాబుకి నచ్చలేదు ఎవ్వరూ వచ్చినా మమ్మీ నవ్వుతూ మాట్లాడుతుంది అటువంటిది ఈ అంకులతో ఎందుకు మాట్లాడలేదు ఈ అంకుల్ మంచివాడు కాదా అందుకే అతనికి ఆమె కుర్చీ చూపించి కూర్చోమనగానే బాబు అతడి చెయ్యి పట్టుకుని హుషారుగా గదిలోకి అడుగుపెట్టాడు అతను కుర్చీలో కూర్చుని తనని ఒడిలో కూర్చోబెట్టుకుంటే మమ్మీ వైపు చూశాడు ఆ చిన్ని మనసులో ఉద్దేశం ఎవరికీ అర్థం కాదు కానీ అర్థం చేసుకుంటే మమ్మీ ఈ అంకుల్ చాలా మంచివారు కదూ నువ్వు కూడా అందరితో మాట్లాడినట్లే ఈ అంకులతో కూడా మాట్లాడు ఏ అన్నట్టు ఉంది బాబు చూపుల్లో భావం అతను ఏవైనా అడిగితే తను సమాధానం చెప్పవలసి ఉంటుంది బాబు వింటాడు ఒకవేళ బాబు అన్నయ్యతో చెప్తే వాళ్ళ డాడీ వచ్చినప్పుడైనా అంకుల్ గురించి చెప్పవచ్చు బాబు అక్కడ ఉండటం మంచిది కాదు ఏదో పని మీద బాబుని అక్కడి నుంచి పంపించేయాలని నిశ్చయించుకుని బాబు రంగన్న మార్కెట్ నుంచి వచ్చాడో లేదో చూడు అంది ఇంకా రాలేదు చేతులు తిప్పుతూ చెప్పాడు వెళ్ళి చూసిరా అంది చిరాగ్గా తల్లి మాట వింటూనే అయిష్టంగా అక్కడి నుంచి కదిలాడు బాబుకి అక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేదు తను వెళ్ళిపోతే అంకుల్ ఏమైనా అంటుందేమో అని భయం మమ్మీకి అంకుల్ అంటే ఇష్టం లేదని తెలిసిపోయింది ఎందుకు ఇష్టం లేదు తనకి స్వీట్స్ తెచ్చారని ఒకళ్ళు తెచ్చి ఇవ్వడం మమ్మీకి నచ్చదు అందుకే అంకుల్ మీద మమ్మీకి కోపం వచ్చిందని బాబు మనసులో అనుకున్నాడు బాబు వెళ్ళిన వైపే చూస్తూ అలా ఉండిపోయాడు కృష్ణ మల్లిక్ బాబు తన కొడికే అయితే వత్సల తనకి దూరం ఎంతకైంది బాబు తనకి ఏమీ కాడు అనుకోవటానికి మనసు అంగీకరించటం లేదు ఆలోచిస్తూ కొద్ది క్షణాలు అలా ఉండిపోయాడు ఇద్దరు మౌనమూర్తిలా కొద్ది క్షణాలు అలా ఉండిపోయారు ఒకరి వైపు ఒకరు సూటిగా చూసుకుంటూ ఎదురెదురు కుర్చీల్లో కూర్చున్నారు మౌనాన్ని భరించలేనట్టుగా ఆమె ముందు ప్రశ్నించింది మీరిప్పుడు ఎక్కడుంటున్నారు బెంగళూరు ముక్త సరిగా చెప్పాడు ఇప్పుడు మీరు మీ విసేస్ కలిసి వచ్చారా ఈ ఊరు అతనికి వివాహం అయిందో లేదో తెలుసుకోవాలన్న ఆత్రుత ఆమె మనసును తొలిచివేస్తోంది ఆమె ఎంత మామూలుగా ప్రశ్నించినా ఆ కంఠస్వరంలో మార్పు ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది మీకు నేను ఏవీ కాకుండా మిగిలిపోయాను మీ జీవితంలోకి వచ్చిన అదృష్టవంతురాలు ఎవరో అన్నట్టు ఉంది ఆ మాటల్లో భావం మీకు నేను దూరం అయిపోయానే అన్న బాధ ఆ కంఠస్వరంలో స్పష్టమవుతోంది ఆ ప్రశ్నకు అతను చురుక్కని చూశాడు ఆ చూపులో రెండు రకాల భావాలు ఆమెకు గోచరించాయి మా విషయాలు నీకెందుకు మేమిద్దరము కలిసి వస్తే నీకేమిటి అన్నట్టు నువ్వు ఎదుటి మనుషుల్ని జీవితంలో అర్థం చేసుకోలేవు అంత మనసే నీకుంటే నాకుందు నువ్వు అలా దూరంగా వెళ్ళిపోవు నా నుంచి నువ్వు కాబట్టి నన్ను మర్చిపోయి మరొకరిని వివాహం చేసుకుని హాయిగా ఉన్నావు నేను నిన్ను మనస్ మర్చిపోయి వివాహం చేసుకుంటారనే అనుకున్నావా అన్నట్టు ఉంది అతని ఆంతర్యంలో భావం ఏమిటో ఆమెకు అర్థం కాక క్షణం సేపు తికమక పడింది అసలు విషయం ఏమిటో గ్రహించలేకపోయింది అతని చూపులతో తన చూపులు కలపటం ఇష్టం లేని దాంట్లో కనురెప్పల కిందకి వాల్చేసింది చూపులు నేలకి అతుక్కుపోయాయి వత్సలా అతని కంఠస్వరం శాంత గంభీరంగా పలికింది ఆమె పలకలేదు తల ఎత్తి అతని వైపు చూడలేదు ఆమె గుండెలు దడదడలాడాయి అతను అంత గంభీరంగా పిలిచాడు అంటే ఏదో విషయం గురించి చాలా సీరియస్గా మాట్లాడదడుచుకున్నాడనే అర్థం ఏం మాట్లాడాలో అతనికి తెలియదు అతను వేసే ప్రశ్నలకు జవాబు చెప్పే ఓపిక తనకి లేదు ఆ ఓపిక తనలో ఏనాడో నశించిపోయింది మళ్ళీ జీవిత పదంలో అతను ఇలా తారసపడతాడని కలలో కూడా ఊహించలేదు మనసంతా చిరాకుగా అస్తవ్యస్తంగా తయారైంది గుండెల్లో దుఃఖం ఉప్పెరలా అవుతోంది ఆ రోజు సాయంత్రం మనిద్దరం పబ్లిక్ గార్డెన్లో కలుసుకున్నాం గుర్తుందా సూటిగా ప్రశ్నించాడు గుర్తుంది అన్నట్లు తల ఊపింది ఆ రోజు మన ఇద్దరం ఏం మాట్లాడుకున్నామో గుర్తుందా ఒక్కో ప్రశ్న సూటిగా పదునుగా ఉండి ఆమె గుండెలని తాకుతున్నాయి పదునైన పల్చని కత్తి గుండెల్లోకి దిగిపోయినంత బాధ ఆమెకు కలగసాగింది ఈసారి అతని ప్రశ్నకు అవును కాదని సమాధానం చెప్పలేదు సరికదా ఆ మాటలు గుర్తుకు వస్తున్నాయి అన్నట్లు తల కూడా ఊపలేదు ఆమె మౌనం చూస్తుంటే అతనికి ఒళ్ళు మండిపోతోంది ఏమిటి గారి ఉద్దేశం తనంటే అసలు పరిచయమే లేనట్టు ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తోంది తనతో రెండు మాటలు మాట్లాడితేనే పతిదేవుడికి ఈ భార్య వలన అన్యాయం జరిగిపోతుందా ఆ రోజులు ఆనాటి మాటలు ఆనాటి భాషలు అన్నీ మర్చిపోయింది అవి ఆడవాళ్ళు అందరూ అంతే పెళ్ళి కానంతసేపు ఒక మాట పెళ్ళి అయ్యాక ఒక మాట రౌద్రంతో ఊగిపోయాడు మనసులో కోపాన్ని అతి కష్టం మీద మింగుకొని పైకి శాంతంగా అన్నాడు వత్సలా ఆ రోజు నువ్వు నాతో ఏమన్నావో గుర్తుందా ఆమె మాట్లాడలేదు మిమ్మల్ని విడిచి క్షణం ఉండలేను మిమ్మల్ని చూడని రోజు నాకు ఒక యుగం మీరు దూరం అయితే బ్రతకలేను మలిక్ ఐ ఐ విల్ లవ్ యు లైఫ్ లాంగ్ అని నువ్వు నాతో ఖచ్చితంగా చెబుతూ పరవశంతో నన్ను నా గుండెల మీద తలా అంచి నీ చేతులతో నా మెడ చుట్టేస్తూ ఆ మాటలు అన్నావు గుర్తుందా ఆవేశంతో అడిగాడు ఆ మాటలు పదునుగాను బాధగాను గోచరించాయి ఇక వినలేనట్టు ఆమె చెవులు రెండో మూసుకుంది ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అబౌట్ ది పాస్టెన్స్ అంటూ బాధగా అరిచింది ఏమాత్రం సమయం దొరికినా వర్షించటానికి సిద్ధంగా ఉన్న ఆ కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి నయనాల నుండి వెలువడుతున్న అశ్రు ఆమె బాధాపూరిత హృదయం ప్రతిబింబించసాగింది వరదలా పొంగి వస్తున్న ఆ దుఃఖాన్ని భరించే శక్తి లేనట్టు చేతుల్లో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా రోగించసాగింది ఆమె అలా ఏడుస్తుంటే అతని హృదయం ద్రవించిపోయింది మనసు మెత్తబడిపోయి కంఠస్వరంలో మార్పు వచ్చి మృదువుగా పిలిచాడు వత్సలా అంటూ లేచి వెళ్ళి ఆమె భుజంపై చెయ్యి వేసి పిలిచాడు ఆమె ఒక్కసారి తృళ్ళిపడినట్టయి ముఖం పైకెత్తి అతని వైపు చూసి తన భుజం వైపు తన భుజంపై ఉన్న అతని చేతిని గెంటేసింది అతను తన చేతిని తోసేసినా లక్ష్య పెట్టలేదు ఆమె భుజంపై గట్టిగా చెయ్యి ఆంచి వత్సలా అసలేం జరిగింది మన వివాహానికి మీ ఇంట్లో ఎవరైనా అడ్డు చెప్పారా ఎందుకు నువ్వు అలాగా మనసు మార్చుకుని నాకు కనిపించకుండా వెళ్ళిపోయావు నువ్వు పడే బాధ దుఃఖం చూస్తుంటే నువ్వు అలా నాకు దూరంగా పారిపోవటానికి బలవైన కారణం ఏదో ఉందని అనిపిస్తోంది ఆ కారణం ఏమిటి చెప్పు వత్సలా చెప్పు అన్నాడు ప్రతిమలాడుతున్నట్లుగా ఆమె మౌనంగా రోధించడం తప్ప ఒక్క ప్రశ్నకు పదులు చెప్పలేదు వత్సలా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు పోనీ ఈ ప్రశ్నకైనా సమాధానం చెప్పు మన ఇద్దరం ఒకరోజు పిక్నిక్ వెళ్ళాం గుర్తుందా మనం ఆ సాయంత్రానికి వచ్చేద్దాం అనుకున్నాం బయలుదేరదాం అనుకుంటుండగా పెద్ద వర్షం వచ్చింది ఎక్కడా ఆగకుండా కురిసింది మన ఇద్దరం స్కూటర్ మీద రావటం ఆపలేదు మనం ఇంక చేసేది లేక ఆ రాత్రంతా అక్కడ ఉన్న బంగ్లాలో ఉండిపోయాం అంటూ ఆగి పరువుగా నిట్టూచ్చాడు మన పెళ్లి ప్రసక్తి పెద్దల వరకు వెళ్లకుండానే ఆ రాత్రి బంగ్లాలో మన ఇద్దరం శారీరకంగా దంపతులు అయ్యాం ఆ సంగతి నువ్వు వివాహితగా ఉ ఇప్పుడు నువ్వు తేలిక్క అతి తేలిక్క మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేదు ఆనాటి ఆనందం ఆ రోజు నీతో పంచుకున్న మధుర క్షణాలు కొన్ని యుగాలైనా మర్చిపోలేనంతగా నా గుడ్డల్లో హత్తుకుపోయి ఆనాటికి ఈనాటికి చెక్కు చెదరకుండా అలాగే నిలిచిపోయాయి అన్నాడు ఆ మాటలు వినటంతోనే ఈసారి ఆమె వెక్కి వెక్కి అడవసాగింది వత్సలా నువ్వు నా దగ్గర నిజాన్ని దాచడానికి ప్రయత్నించకు అదే నాకు మరింతగా నరకంగా అనిపిస్తుంది బాబు జన్మరహస్యం ఏదో ఉందని నువ్వు నీ భర్తతో అందరి స్త్రీలాగా సంతోషంగా ఆనందంగా సంసార జీవితంలో సుఖంగా రోజులు గడపటం లేదని నా అనుమానం అంటూ క్షణమాగి బాబును చూస్తుంటే నాలో ఏదో తెలియని ఆనందం నా అంతరాంతరాల్లో దాగున్న ప్రేమానురాగాలు బయటికి ఉరుకుతున్న భావం బాబుని తాకుతున్నా ముద్దులాడుతున్న విచిత్రమైన ఆలోచనలు నా చుట్టూ వలల్లా అల్లుకుపోయి నన్ను ఏవో మధురమైన ఊహా ప్రపంచంలోకి లాక్కుపోయి నాకు నన్నే మరిపిస్తున్నాయి అతని కంఠస్వరం బరువుగా భారంగా ధ్వనించింది ఆ మాటలతో ఆమె చివ్వును తల ఎత్తి చూసింది ఆమె అలా ఎందుకు చూసిందో అర్థం కాలేదు బాబుకి మీకు ఎలాంటి సంబంధం లేదు మీ ఊహలు అన్నీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి అని అర్థమా ఆమె చూపుల్లో భావం లేక బాబు మీ రక్తంలో రక్తం మీ బిడ్డ ఆ మాత్రం మీకు అర్థం కాలేదా మీ బిడ్డను మీరు గుర్తించలేకపోతున్నారా అన్నట్టు అర్థమా అతను ఏటూ అర్థం చేసుకుని నిశ్చయించుకోలేకపోయాడు ఆమె మళ్ళీ వెంటనే ముఖం దించేసుకుంది వత్సలా ప్లీజ్ బాబు గురించి నాకు ఏదైనా చెప్పవలసి ఉంటే చెప్పవా ఈ ఒక్క విషయం నా దగ్గర దాయకండా నిజం చెప్పు ఆమె మాట్లాడలేదు వత్సలా చెప్పవా ఆమె భుజాలు పట్టి గట్టిగా గుండెకి గట్టిగా గుంజి అడిగాడు అతని కంఠస్వరంలో ఆతృత బాధ వెలువడసాగాయి బాబు ఎవరు బాబు గురించి నాకు చెప్పవా అతని మాటలు వింటూనే తల విదిలించింది డోంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్ ఐ వోంట్ టెల్ యూ ఎనీథింగ్ అంది బాధగా కృష్ణ మల్లిక్ మరిక ఏమీ మాట్లాడలేదు రెప్పవాల్చకుండా అలాగే ఆమె వైపు చూశాడు క్షణంసేపు ఆమె అంత ఖచ్చితంగా చెప్తుంటే మళ్ళీ అడగటానికి అతనికి మనసు ఒప్పలేదు ఇక ఆ సంభాషణ అంతటితో ఆపేసి ఇద్దరికీ అంతకుముందు పరిచయం లేదనట్టే మౌనంగా ఉండిపోయాడు ఇక ఎంత ప్రతిమాలి అడిగినా ఆమె చెప్పదు అని తెలిసిపోయింది అందుకే మౌనం వహించాడు కృష్ణ మళ్ళీ ఇంకాసేపు కూర్చుని నేను వెళతాను అని లేచి నిలబడ్డాడు అతన్ని ఇంకాసేపు ఉండమని చెప్పాలనుకుంది కానీ చెప్పలేకపోయింది మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడగాలనుకుంది కానీ అడగలేకపోయింది కృష్ణ మళ్ళీ తనకి చెప్పి వెళ్ళిపోతుంటే కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయింది అతను వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత శ్రీధర్ డిస్పెన్సరీ నుంచి ఇంటికి వచ్చేశాడు కారణం బాబు మరీ మరీ చెప్పాడు బొమ్మలు కొనిపెట్టమని బాబుకి వస్తానని ఆశ పెట్టాను అని త్వర త్వరగా తీరిక లేదని చేసుకుని మళ్ళీ వస్తానని చెప్పి ఇంటికి వచ్చేశాడు బాబు అప్పటికే బట్టలు మార్చుకుని బట్టలు వేసుకుని ముస్తాబయ్యి అతని రాక కోసం ఎదురు చూస్తున్నాడు అతను చూడగానే బాబుకి పట్టరాని సంతోషమైంది అంకుల్ ఎప్పుడు చెప్పిన టైంకి రాడు అలా చాలాసార్లు చేశాడు ఇప్పుడు అంతే చేస్తాడేమో అనిపించింది ప్రతిసారి ఇలా చెయ్యలేదు అందుకే బాబు సంతోషం అయిపోయింది అయితే అడిగినవన్నీ కొనిస్తాడు మమ్మీ అయితే కోప్పడుతుంది ఇలాంటివన్నీ కొనకూడదు అలాంటివన్నీ కొనకూడదు అని అందుకే తనకి మమ్మీతో షాప్కి వెళ్ళడం ఇష్టం ఉండదు శ్రీధర్ రాగానే ఎదురెళ్ళి పట్టుకుని ఉత్సాహంగా లోపలికి నచ్చాడు తర్వాత శ్రీధర్ బాబుని తీసుకుని కారులో షాపుకి వెళ్ళాడు షాపు నుంచి తిరిగి వచ్చేస్తుంటే కారులో బాబు బొమ్మలు సంబరంగా చూసుకుంటున్నాడు శ్రీధర్ చూస్తూ అన్నాడు కీ బ బస్ చూస్తూ అన్నాడు అంకుల్ నాకు మిఠాయి తెచ్చారు ఆ మాట శ్రీధర్కి బాబు ఒక వంద సార్లు అయినా చెప్పుంటాడు బాబుకి ఎవరైనా బాగా నచ్చితే వాడని అసలు మర్చిపోడు శ్రీధర్ రాగానే చెప్పేసి అతను తెచ్చినవన్నీ చెప్ తెచ్చి చూపించాడు శ్రీధర్ ఆశ్చర్యంగా కృష్ణమల్లికి ఈరోజు వచ్చాడా అడిగాడు చెల్లెల్ని వచ్చాడు నువ్వు లేవని చెప్తే వెళ్ళిపోయాడు అని అన్నగారి ప్రశ్నకి ముక్త సరిగా జవాబిచ్చింది ఎందుకు అతనికి ఆ మాటలు అతను నమ్మకం కలగలేదు తను ఆ టైంకి ఇంటి వద్ద ఉండడు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు తనతో మాట్లాడాల్సి ఉంటే తిన్నగా హాస్పిటల్కే రావచ్చుగా తను ఇంటిది వద్ద ఉండడు అని తెలిసే వచ్చాడా ఎందుకు వచ్చినట్లు వత్సరి సరిగ్గా ఎవరితోని మాట్లాడదు వచ్చి వెంటనే వెళ్ళిపోయాడని చెప్తుంది కానీ అది నిజం కాదని తెలుస్తోంది మరి కృష్ణమల్లికి ఎందుకు వచ్చినట్లు ఆలోచిస్తున్న అతనికి నవ్వు వచ్చింది ప్రతి చిన్న విషయానికి ఏమిటి ఆలోచన బాబు మాటలు కృష్ణమల్లికి ముద్దు వచ్చి ఉంటాయి మళ్ళీ ఒకసారి వాడి మాటలు విని చూసి వెళదామని వచ్చి ఉంటాడు ఒట్టి చేతులతో రాలేక మిఠాయి పట్టుకుని వచ్చి ఉంటాడు అని సరిపెట్టుకున్నాడు శ్రీధర్ ఆ విషయం మర్చిపోతూ బాబు మళ్ళీ ఇప్పుడు ఆ విషయం మాట్లాడుతున్నాడు అతను అంత పట్టించుకోలేదు నిదానంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు నౌకర్ మార్కెట్ నుంచి వచ్చాడో లేదో అని వత్సల బాబుని అక్కడి నుంచి పంపేసింది బాబు వెళ్ళి వెంటదే పరిగెత్తుకుని వచ్చేసరికి కృష్ణమల్లికి వత్సల ఏడుస్తుంటే ఓదార్చడం కళ్ళబడింది మమ్మీ ఎంత ఏడుస్తుందో అర్థం కాలేదు మమ్మీ ఏడుస్తుంటే వెళ్ళడానికి భయమేసి గది యువతల పిక్కమొహం వేసుకుని చూడసాగాడు ఆ సంగతి కృష్ణమల్లికి వత్సల ఇద్దరికీ తెలియదు అంకుల్ మమ్మీ ఇందాక ఎందుకు ఏడిచింది అడిగాడు బాబు అమాయకంగా ఏడిచిందా ఎప్పుడు తల తిప్పి బాబు వైపు చూస్తూ ప్రశ్నించాడు మిఠాయిలు తెచ్చిన అంకుల్ వచ్చాడే అప్పుడు అన్నాడు దీర్ఘం తీస్తూ మిఠాయి తెచ్చిన అంకుల్ వచ్చినప్పుడా అతడి కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి అప్పుడు మమ్మీ ఎక్కడుంది ఆతృతగా ప్రశ్నించాడు మమ్మీ గదిలోనే మరి ఆ అంకులతో మమ్మీ మాట్లాడలేదా మాట్లాడింది తల ఊపాడు అంటే మమ్మీ ఏడుస్తుంటే అప్పుడు అంకులు వచ్చాడా అవును తీర్ఘం తీశాడు నువ్వు వెళ్ళి మమ్మీని హాల్లోకి పిలుచుకొచ్చావా లేదు అంకుల్లే మేడబతికి తీసుకెళ్లాను గొప్పగా చెప్పాడు అంకుల్ మేడవేతికి వెళ్ళాడా వెళ్ళి వెళ్ళి మమ్మీ గదిలో కూర్చున్నాడు మమ్మీ గదిలో కూర్చున్నాడా తనలో తను అనుకున్నట్టు మెల్లగా పైకే అన్నాడు అప్పుడేగా మమ్మీ ఏడ్చింది అంకులేమో మమ్మీ భుజం మీద చేయి వేసి అంటూ అతను అన్నమాటలు గుర్తు పెట్టుకుని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు ఆ మాటలు వినటంతో శ్రీధర్ ఊపిరి బిగబట్టాడు వత్సలకి కృష్ణమల్లికి ఎలా తెలుసు అతను ఉంటున్నది బెంగుళూరు ఇద్దరు ఎప్పుడు పరిచయం అయింది ఇద్దరికి ఆ రోజు అతను డిన్నర్కి వచ్చినప్పుడు చెల్లెలికి పరిచయం చేయలేదు చెల్లెలు ఏడుస్తుంటే అతను భుజాలపై చెయ్యి వేసి ఓదారుస్తున్నాడు అంటే ఇద్దరికి బాగా చనువు ఉండే ఉండాలి ఆ చనువు ఎటువంటిది బాబు గుర్తుకు తెచ్చుకుని ఏదో ఒకటి రెండు మాటలు చెప్పినా తలాతోకాలేని ఆ మాటలు అతనికి అర్థం కాలేదు ఇంటికి వచ్చేశాక కూడా అవే ఆలోచనలు చెల్లెల్ని అసలు ఆ మాట ఏమీ అడగలేదు తనే మెల్లగా అసలు విషయం తెలుసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు అందుకే వత్సల దిగులుగా ఆ రోజు అలా ఉందా మరి అంతా తన ఇష్టప్రకారమే జరిగిందిగా ఆమె మాటకి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు ఎప్పుడూ బలవంత పెట్టలేదు ఎవ్వరూ బలవంత పెట్టలేదు మరి ఎందుకే దిగులు ఈ సంగతి కృష్ణమర్లికి అడిగితే చెప్తాడా చెప్పడు తనే అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు వత్సలది నిజంగా రకం మనస్తత్వం తన మనసులో ఉన్నదేమిటో తనకే అర్థం కాదు ఒకళ్ళు చెప్తే అర్థం చేసుకోదు మనసులో విసుగ్గా అనుకున్నాడు శ్రీధర్ బుర్రలో సుజాత మెదిరింది ఆమెకి ఈ విషయం చెప్పి ఆమెతో అడిగిస్తే ఆ విషయం గురించి ఆలోచించసాగాడు